ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలో పది లక్షలకు ఐదు వందల ముప్పై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదవుతూ కేవలం పదిహేను మంది మాత్రమే చనిపోతున్నారని కోవిడ్ నైన్టీన్ పైన ఉన్నత స్థాయి మంత్ర బృందం తెలిపింది దేశంలో కోవిడ్ నైన్టీన్ నుంచి కోరుకుంటున్న వారి రేటు అరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ పీజీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రెండు వందల యాభై కోట్ల రూపాయల వేయంతో భారీ పాడి పరిశ్రమ నిర్మించనున్నట్లు పశుసౌవర్ద శాఖ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు కోవిడ్ నైన్టీన్ పైన ఉన్నత స్థాయి మంత్ర బృందం పద్దెనిమిదవ సమావేశం ఈ రోజు ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది దేశంలో కోవిడ్ నైన్టీన్ ప్రస్తుత పరిస్థితి పైన మంత్ర బృందానికి వివరించారు కోవిడ్ నైన్టీన్ విపరీతంగా ప్రబలిన ఐదు దేశాలతో పోలిస్తే భారతదేశంలో పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నట్లు సమాచారం ప్రపంచంలో పది లక్షల మందికి పద్నాలుగు వందల యాభై మూడు పాజిటివ్ కేసులు నమోదవగా భారతదేశంలో మాత్రం ఐదు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి కాగా ప్రపంచంలో పది లక్షల మందిలో మృతుల శాతం అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉండగా భారతదేశంలో పది లక్షల మందికి పదిహేను మంది మాత్రమే మృతి చెందుతున్నారు దేశంలో తొంభై శాతం కేసులు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నాయి దేశంలో కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకుంటున్న వారి రేటు అరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు మంది కోలుకున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మొత్తం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడు లక్షల అరవై ఏడు వేల రెండు వందల తొంభై పెరిగింది దేశంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రబలం తర్వాత అత్యధిక కేసులు నమోదవడం ఇదే మొదటిసారి ఒక్కరోజులోనే నాలుగు వందల ఎనభై ఏడు మరణాలు నమోదు కావడం జరిగింది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క వేల రెండు వందల మరణాలు సంభవించాయి తెలంగాణలో నిన్న పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి పదిహేను వందల తొంభై కేసులు ఒక్క జేఎంసెంసీలోనే నమోదయ్యాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఒక్క శాంపిళ్లను పరీక్షించగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు ఇలా ఉండగా నిన్న పదకొండు మంది చనిపోయారు రంగారెడ్డి జిల్లాలోని షార్ద్నగర్లో అరవై ఐదు కరోనా కేసులు నిర్ధారణ అయ్యే ఆరుగురు చనిపోయారు జేఎస్ఎంసీ తర్వాత ఈ జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులున్నాయి తాజాగా నిన్న ఒకరు మరణించారు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం తాజా పరిణామం ఈ నెల ఏడు వరకు రంగారెడ్డి జిల్లాలో రెండు వేల నూట నాలుగు కేసులు నమోదవగా రోజులోనే నూట డెబ్బై ఆరు కేసులు నమోదయ్యే ప్రతి రెండో ఇంట్లో ఒక పాజిటివ్ కేసు నమోదైందని రాజేంద్ర నగర్లో స్థానికులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో మొత్తం పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కరోనా పరీక్షలు జరగగా పదిహేను వందల మంది పాజిటివ్గా తేలింది ఈ వైరస్తో ఇప్పటి వరకు పదమూడు మంది చనిపోయారు ఇప్పటి వరకు పది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల పదిహేను పరీక్షలు జరిగాయి కరోనాతో ఇప్పటివరకు రెండు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు హైదరాబాద్లో లాక్డౌన్తో ప్రయోజనం ఉండదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనాను ఆపగలమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కాంగ్రెస్ నేత వి హనుమంతరావులే దీనికి ఉదాహరణ అని ఫిజికల్ ఫిట్నెస్ లేని వారు మాత్రమే కరోనా వస్తే ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ తెలంగాణలో డిగ్రీ పీజీ పరీక్షలను రద్దు చేయాలని ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విశ్వవిద్యాలయం గ్రాంట్ల సంఘం మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టు తెలిపారు పరీక్షలు రద్దు చేయడం సాధ్యం కాదని రెండు మూడు వారాల్లో పరీక్షల తేదీలను విడుదల చేయనున్నట్లు అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరించారు పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది దామోదర్ రెడ్డి కోర్టును కోరారు ఈ పిటిషన్ పైన మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రభుత్వ నిర్ణయంతో ఒక లక్ష నలభై ఏడు వేల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె చెప్పారు రైతులు మెరుగైన వ్యవసాయం చేయాలంటే వారికి సలహాలు సూచనలు అవసరమని రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితింద్రారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని చన్గోముల్ రంగాపూర్ దోమ కుల్కచల్లలో రైతు వేదిక నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో భారీ పాడి పరిశ్రమ నిర్మాణం చేయనున్నట్లు రాష్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు ట్యాంక్ ట్యాంకులను తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి కృత్రిమ గర్భధారణ రైతులకు అవగాహన కల్పించేందుకు మామిడిపల్లిలో యాభై ఐదు ఎకరాల్లో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని అన్నారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గొల్ల కొరముల అభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీలో యాభై శాతం మందికి గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని మంత్రి సందర్భంగా వివరించారు మహబూబ్నగర్ జిల్లాను పచ్చని అడవులతో సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు మహబూబ్నగర్ గ్రామీణ అభివృద్ధి సంస్థ మహిళా సంఘాలు కలిసి రికార్డు సమయంలో రూపొందించిన ఒక కోటి సీట్ బాళ్లను డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతంలో ఎదజెల్లారు జిల్లా కేంద్రంలోని వీరన్నపేట గుట్టలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది కరోనా వచ్చిన వారిని చిన్నచూపు చూడొద్దని ప్రజలకు రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు సిద్దిపేట మున్సిపల్ ఆరో వార్డులో రెండు వందల ఇరవై లక్షల వేయిన్తో నిర్మించనున్న సి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కరోనా బాధితులను సమాజంలో చిన్నచూపుగా చూడొద్దని అలా చేయడం తప్పని ప్రజలకు హితవు చెప్పారు వాతావరణం తెలంగాణలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే ఐదు రోజుల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణంగా ఉన్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలలో అభివృద్ధి జరగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫర శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రం అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ టాయిలెట్లకు మంత్రి భూమి పూజ చేశారు సచివాలయ భవనాల కూల్చివేత కొనసాగుతుండటంతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నిషేధ ఆజ్ఞలు దారి మళ్లింపులు ప్రకటించారు కర్బాలా మైదానం నుంచి ఎగువ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను సైలింగ్ క్లబ్ వద్ద దారి మళ్లించగా ఖైరతాబాద్ జంక్షన్ నుంచి వస్తున్న వాహనాలను సదన్ నిరంకారి భవన్ మీదుగా దారి మళ్లించారు సికింద్రాబాద్ వెళ్లే ద్విచక్ర వాహనదారులు లిబర్టీ జంక్షన్ మీదుగా వెళ్లవలసి ఉంటుంది నెక్లెస్ రోడ్లో వాహనాల రాకపోక నిషేధించారు రవీంద్ర భారత్ నుంచి తిరుగుతల్లి జంక్షన్ వైపుకు వాహనాలను అనుమతించట్లేదు ఖైరతాబాద్ తిరుగుతల్లి ఫ్లైఓవర్లు మూసివేశారు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం విస్తరణపైన పైన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి జీఎస్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జేఎస్ఎంసీ కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తదితర అధికారులు అలాగే హైదరాబాద్ నగర మేయర్ బొంత రామ్మోహన్ హాజరయ్యారు ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలో పది లక్షలకు ఐదు వందల ముప్పై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదవుతూ కేవలం పదిహేను మంది మాత్రమే చనిపోతున్నారని కోవిడ్ నైన్టీన్ పైన స్థాయి మంత్రి బృందం తెలిపింది దేశంలో కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకుంటున్న వారి రేటు అరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతానికి పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది రంగారెడ్డి జిల్లా మామిడేపల్లెలో రెండు వందల యాబై కోట్ల రూపాయల వ్యయంతో భారీ పాడి పరిశ్రమ నిర్మించనున్నట్లు పశువర్ధ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు